అశోక్ లేలాండ్. ఈ పేరు వినగానే బస్సెస్, ట్రక్స్ గుర్తుకు వస్తాయి. అశోక్ లేలాండ్ కమర్షియల్ వెహికల్ తయారీలో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థగా, ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద బస్సు తయారీ సంస్థగా, అలాగే ట్రక్కుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా 12వ అతిపెద్ద సంస్థగా ఉంది. ఒకప్పుడు కార్స్ యొక్క స్పేర్ పార్ట్స్ తయారు చేసే స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్గా ఎలా మారింది, దీన్ని స్థాపించింది ఎవరు, మన ఇండియన్ కంపెనీ అయిన అశోక్ లేలాండ్ సక్సెస్ స్టోరీని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 1948లో రఘునందన్ సరన్ అనే వ్యక్తి అశోక్ లేలాండ్ కంపెనీని మొదట అశోక్ మోటార్స్ అనే పేరుతో స్థాపించాడు. ఆయన కొడుకైన అశోక్ సరన్ పేరు మీద కంపెనీకి అశోక్ మోటార్స్ అని పేరు పెట్టాడు. రఘునందన్ గారు పంజాబ్కి చెందినవారు. ఈయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప ఉద్యమకారులలో ఈయన ఒకరు. మన దేశ తొలి ప్రధాని అయిన నెహ్రూ గారికి ఈయన సన్నిహితుడు. రఘునందన్ గారి ఫ్యామిలీ చాలా రిచ్. వీళ్ళ ఫాదర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్లో ఆస్టిన్ మోటార్స్ యొక్క కార్ డీలర్. రఘునందన్ గారు పెద్దయ్యాక వాళ్ళ తండ్రి దగ్గరే పనిచేసేవాడు. పుట్టడంతోనే సంపన్న కుటుంబంలో పుట్టడం, వాళ్ళ తండ్రికి పలుకుబడి గౌరవం ఉండడం వల్ల రఘునందన్ గారికి కూడా తన తండ్రి వల్ల బయట వాళ్ళు గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఇది రఘునందన్ గారికి నచ్చేది కాదు. తన తండ్రి గుర్తింపు తనకి అవసరం లేదు, తన కాళ్ళపై తాను నిలబడాలి అని అనుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే అశోక మోటార్స్ని స్థాపించాడు. ఈ కంపెనీ ఫస్ట్ ప్లాంట్ చెన్నైలో పెట్టారు. ఈ కంపెనీ మొదట ఇంగ్లాండ్ నుండి విడిభాగాలు ఇంపోర్ట్ చేసుకొని ఆస్టిన్ మోటార్స్ కంపెనీ కార్స్కి సప్లై చేసేది. ఆ తర్వాత అశోక్ మోటార్స్ ప్లాంట్లోనే ఆస్టిన్ కార్స్ని అసెంబ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కంప్లీట్గా అశోక్ మోటార్స్ ప్లాంట్లో అసెంబ్లీ చేయబడిన మొదటి కారు ఆస్టిన్ A40. ఆ తర్వాత ఇంకో రెండు మోడల్స్ని కంప్లీట్ ఇండియన్ టెక్నిక్స్తో అశోక్ మోటార్స్ ప్లాంట్లోనే తయారు చేసేవారు. ఇలా చాలా మంచి ప్రాఫిట్స్తో అశోక్ మోటార్స్ రన్ అవుతుంది. కానీ రఘునందన్ గారు మాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే అప్పటికి ఇండియాకి స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళే అయ్యింది. బ్రిటిష్ వారు ఉన్నదంతా దోచుకొని మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ అభివృద్ధి అనేది అంత గొప్పగా ఏమీ లేదు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్గా, దేశాన్ని ప్రేమించే సగటు భారతీయుడిగా ఆయన ఒకటి డిసైడ్ అయ్యారు. అదేంటంటే, ఇండియాకి కావాల్సింది లగ్జరీ కార్స్ కాదు, ఇండియా అభివృద్ధికి ఉపయోగపడే కమర్షియల్ వాహనాలను తయారు చేయాలి అని అనుకున్న వెంటనే 1950లో యూకేలో పెద్ద కమర్షియల్ వెహికల్ కంపెనీ అయిన లేలాండ్తో ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత రఘునందన్ గారు మన భారత ప్రధాని అయిన నెహ్రూ గారిని కలిసి అశోక్ మోటార్స్లో పెట్టుబడుల కోసం, అలాగే కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ని కూడా మంజూరు చేయమని అడిగాడు. నెహ్రూ గారు అప్పటి మద్రాస్ గవర్నమెంట్తో మాట్లాడి అశోక్ మోటార్స్లో పెట్టుబడులు పెట్టమని కోరగా వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అలాగే మద్రాస్ గవర్నమెంట్ మాత్రమే కాకుండా ఇంకొంతమంది వ్యాపారవేత్తలు కూడా అశోక్ మోటార్స్లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత కమర్షియల్ వెహికల్ తయారు చేయడానికి కూడా లైసెన్స్ని ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. అంతా సరిగ్గా జరుగుతున్న సమయంలో 1953లో జరిగిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో రఘునందన్ గారు చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన ఒక సంవత్సరం తరువాత, అంటే 1954లో అశోక మోటార్స్ బాధ్యతను మద్రాస్ గవర్నమెంట్ తీసుకొని లేలాండ్తో కలిసి ఫస్ట్ ట్రక్ అయిన కామెట్ 350ని తయారు చేసింది. ఈ ట్రక్ని బెంగళూరులో ఉండే ఒక టైల్స్ కంపెనీకి డెలివరీ చేశారు. ఈ ట్రక్ చాలా బాగా క్లిక్ అయ్యింది. 1955లో అశోక్ మోటార్స్ అనే పేరుని లేలాండ్ కంపెనీతో పెట్టుకున్న పార్ట్నర్షిప్ వల్ల అశోక్ లేలాండ్గా మార్చారు. ఇక అప్పటి నుండి కంప్లీట్గా కమర్షియల్ వెహికల్స్ తయారీ, కొత్త డిజైన్స్, కొత్త టెక్నాలజీపై అశోక్ లేలాండ్ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చే ఏ కొత్త టెక్నాలజీ అయినా ఇండియన్ మార్కెట్లో అశోక్ లేలాండ్ ప్రవేశపెట్టేది. అలా 1967లో 50% ఇండియన్ స్పేర్ పార్ట్స్తో తయారు చేసిన టైటాన్ అనే డబుల్ డెక్కర్ బస్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇండియాలో డబుల్ డెక్కర్ బస్ ఫస్ట్ తయారు చేసిన కంపెనీగా అశోక్ లేలాండ్ నిలిచింది. డబుల్ డెక్కర్ బస్సులు అప్పట్లో యూరప్, ఆసియా, నార్త్ అమెరికాలో మాత్రమే తిరిగేవి. డబుల్ డెక్కర్ బస్సులు మాత్రమే కాకుండా ట్రక్స్ బస్సెస్లలో ఫస్ట్ పవర్ స్టీరింగ్ని
ఇంట్రడ్యూస్ చేసింది కూడా అశోక్ లేలాండే. బస్సెస్లలో ఎంట్రీ ఈజీగా ఉండేందుకు ఫ్రంట్ సైడ్ ఎంట్రీతో ఫస్ట్ బస్ అశోక్ లేలాండ్ కంపెనీయే తయారు చేసింది. అప్పట్లో బస్సెస్కి మిడిల్ ఎంట్రీ మాత్రమే ఉండేది. అంతేకాకుండా మన ఇండియన్ మిలిటరీకి కూడా వెహికల్స్ని అశోక్ లేలాండే తయారు చేస్తుంది. 1970 సంవత్సరంలో అశోక్ లేలాండ్ 10,000 హిప్పో టిప్పర్లను ఇండియన్ ఆర్మీకి డిజైన్ చేసి డెలివరీ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మన ఇండియన్ ఆర్మీకి వాహనాలను వేరే కంపెనీలతో పాటు అశోక్ లేలాండ్ కూడా తయారు చేస్తుంది. అలాగే ఇండియాలో ఫస్ట్ సిఎన్జి బస్ని, ఫస్ట్ ఎలక్ట్రికల్ బస్ని లాంచ్ చేసింది కూడా అశోక్ లేలాండే. అంతేకాకుండా ఇండియాలో ఫస్ట్ డ్రైవర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్ని కూడా అశోక్ లేలాండే నిర్మించింది. ఇలా అశోక్ లేలాండ్ ట్రక్స్, లారీస్, బస్సెస్ తయారు చేస్తూ దేశంలో రెండో అతిపెద్ద కమర్షియల్ వెహికల్ సంస్థగా ఎదిగింది. ఆ తర్వాత లైట్ కమర్షియల్ వెహికల్ విభాగంలోకి కూడా అశోక్ లేలాండ్ అడుగుపెట్టింది. లైట్ కమర్షియల్ వెహికల్లో ఎంటర్ అయ్యాక వాళ్ళు రిలీజ్ చేసిన మొదటి వెహికల్ దోస్త్. ఇది ఎంతలా సక్సెస్ అయిందంటే, ఒకప్పుడు లైట్ కమర్షియల్ వెహికల్గా ఉండే టాటా ఏస్కి మించి సేల్స్ని జరిపింది. 2007లో అశోక్ లేలాండ్ని మన ఇండియన్ కంపెనీ అయిన హిందూజా గ్రూప్ దక్కించుకుంది. హిందూజా గ్రూప్ కొన్నాక అశోక్ లేలాండ్ మరింత అభివృద్ధి సాధించింది. 2008లో యుఎస్ కంపెనీ అయిన జాన్డీర్తో కలిసి కన్స్ట్రక్షన్ వెహికల్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అశోక్ లేలాండ్ ట్రక్స్ మాత్రమే కాకుండా లారీస్, బస్సెస్, మిలిటరీ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, కన్స్ట్రక్షన్ వెహికల్స్, ఇండస్ట్రీ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది. మన ఇండియన్ కంపెనీ అయిన అశోక్ లేలాండ్ ఈ వెహికల్స్ని ఇండియాలో మాత్రమే కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, కువైట్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, అజర్బైజాన్, ఆర్మేనియా, జార్జియా, కజకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఉక్రెయిన్, ఈస్ట్ వెస్ట్ ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా అశోక్ లేలాండ్కి ఉంది. అశోక్ లేలాండ్ పక్క దేశమైన బంగ్లాదేశ్ నుండి బస్సుల కోసం 6 మిలియన్ డాలర్ల విలువైన మొదటి ఓవర్సీస్ ఆర్డర్ని కూడా పొందింది. అంతెందుకు, భారతదేశంలో తిరిగే 5 బస్సుల్లో 4 అశోక్ లేలాండ్వే ఉంటాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియా పారిశ్రామిక అభివృద్ధిలో అశోక్ లేలాండ్ తోడ్పడింది. ఫ్రీడమ్ ఫైటర్స్ చే స్థాపించబడి స్పేర్ పార్ట్స్ సప్లై చేసే స్థాయి నుండి ప్రపంచ దేశాలకు వాహనాలను ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి అశోక్ లేలాండ్ చేరుకుంది.